అందరికీ నమస్కారం అండి మళ్ళీ వచ్చాను ఇవాళ మిడిల్ క్లాస్ మెలోడీస్ అని అమెజాన్ ప్రైమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయింది మూవీ దాని గురించి నేను చెప్పబోతున్నాను నా రివ్యూస్ మీకు నచ్చుతున్నాయి బాగున్నాయి అని అనుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఒకవేళ మీరు కనుక మొట్టమొదటిసారి కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి నేను పెట్టే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకొక విషయం ఏంటంటే నేను ఆండ్రాయిడ్ యాప్స్ కూడా డెవలప్ చేస్తాను ప్లేస్టోర్లో నా ఆండ్రాయిడ్ యాప్స్ కూడా ఒక హండ్రెడ్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి నేను టూ నుంచి థర్టీన్ చేస్తున్నాను అందులో ఆల్ స్తోత్రాస్ తెలుగు స్తోత్రాస్ అని అన్ని డివోషనల్కి సంబంధించిన కొన్ని యాప్స్ ఉన్నాయన్నమాట ఆల్ స్తోత్రాస్లో వన్ జీరో టూ జీరో స్తోత్రాస్ మనకి తెలుగు తమిళ్ కన్నడ మలయాళం బెంగాలీ గుజరాతీ ఒరియా హిందీలో అంటే మొత్తం నైన్ ఇండియన్ లాంగ్వేజెస్లో వస్తుంది అందులో మీకు ఆఫ్లైన్లో సేవ్ చేసుకోవచ్చు ఆడియో ఆప్షన్ వీడియో ఆప్షన్ అవన్నీ కూడా ఉన్నాయి అది ఇప్పటికీ వన్ ల్యాక్ డౌన్లోడ్స్ కూడా అయ్యింది మీకు కూడా అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుని మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చెప్ప అంటే ఈ యూట్యూబ్ ఛానల్లో చేసినా సరే లేకపోతే ఆ ప్లే స్టోర్లో చెప్పినా సరే తెలుగు స్తోత్రాస్ అని కేవలం తెలుగులో మాత్రమే ఉంటాయి అందులో అంటే ఆల్ స్తోత్రాలు చెప్పాను కదా వేరే లాంగ్వేజెస్లో ఉంటాయని కానీ తెలుగు స్తోత్రాలు వస్తే తెలుగులోనే ఉంటాయి అలాగే తమిళ్కి తమిళ్ మలయాళంకి మలయాళం కన్నడకి కన్నడ బెంగాలీకి బెంగాలీ గుజరాతీ గుజరాతీ హిందీకి హిందీ ఒడియాకి ఒడియా ఇలా అన్నింటిలోనూ నేను చేశాను అవి కూడా ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని చూ చూడండి నచ్చితే వాడండి లేకపోతే అన్ఇన్స్టాల్ చేసి చెప్పండి మీకు చెప్పాలనిపిస్తే ఏంటో కామెంట్ రూపంలో చెప్తే నేను మార్చుకుని నెక్స్ట్ అప్డేట్లు ఇంకా బాగా చేయగలను ఇంతకీ వీడియోకి వస్తే నాకు మిడిల్ క్లాస్ మెలడీస్ చాలా బాగా నచ్చింది అంటే చాలా లైవ్లీగా ఉంది చాలా న్యాచురల్గా చాలా బాగుంది ఆనంద్ ఎవరుకొన్నా మళ్ళీ ఒక మంచి కాన్సెప్ట్ ఒక మంచి యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ ఉన్నది మళ్ళీ తీసుకున్నాడు అది నాకు అనిపించింది నేను అతను ఫస్ట్ ఫిల్మ్ కూడా చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది ఏంటి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మధ్య తరగతి వాళ్ళు ఎలాగుంటారు వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారు వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయి వాళ్ళకి ఒక లక్ష రెండు లక్షల వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి ఏదైనా ఒక చిన్నది చేద్దామనుకుంటే చిన్న తడబాటుకి ఎలా ఉంటుంది ఏంటి అది కాకుండా ఒక పల్లెటూరులో ఒక అబ్బాయి ఉండి ఆ అబ్బాయికి గుర్తింపు కోసం తను పట్టణం వెళ్ళడానికి తను పడే పాటలు హీరో ఒక వంట చాలా బాగా చేస్తాడు హీరో వాళ్ళ నాన్నకి హోటల్ ఉంటుంది ఆ హోటల్ వాళ్ళు ఒక పల్లెటూరులో ఉంటారు ఆ పల్లెటూరులో మాత్రమే వాళ్ళు వాళ్ళ ఏమంటారు దాన్ని వాళ్ళ సర్వీస్ అంతా ఆ పల్లెటూరులో చేస్తారు కానీ హీరోకి ఏముంటుందంటే ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదా మనం ఉండే స్థాయి నుంచి మనం ఇంకొంచెం స్థాయికి ఎదిగి ఇంకా కొంచెం గుర్తింపు తెచ్చుకోవాలనేది ఉంటుంది వీళ్ళు అక్కడి నుంచి కనుక గుంటూరు వెళ్ళి ఆ గుంటూరులో కనుక తను చేసే వంటలు తను చేసేవి చేసి తనకి బొంబాయి చట్నీ తను చాలా బాగా చేస్తాడు అని హీరోకి చాలా నమ్మకం అనమాట ఆ బొంబాయి చట్నీ అది వేసి చేస్తే నాకు ఇక్కడ ఉన్నాను కాబట్టి నాకు అంత గుర్తింపు రాలేదు అంటే ఇప్పుడు ఇక్కడ మొహమాటాలు ఉంటాయి డబ్బులు తీసుకోలేకపోయినా ఇవ్వలేకపోయినా ఇప్పుడు ఒక రూపాయి టిఫిన్ పెంచినా ఒక రూపాయి టిఫిన్ తగ్గించినా వాళ్ళు అడిగితే అక్కడ ఉంటాయి కదా అలాగే వాళ్ళు ఇబ్బంది పడతారు ఎదగడానికి ఏమీ అనమాట అదే అక్కడ గుంటూరులోకి వెళ్ళే కనుక నేను ఒక హోటల్లో పెట్టి నా బొంబాయి చట్నీ అక్కడ కూడా నేను చేసి చాలా బాగా చేస్తే కనుక నేను క్లిక్ క్లిక్ అవ్వగలను క్లిక్ చేయగలను నేను గుర్తింపు తెచ్చుకోగలను తద్వారా ధనం కూడా సంపాదించవచ్చు కదా అని అనుకుంటాడు దానికి తను పడే పాటలు సినిమా అంటే ఒక పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి పట్టణానికి చేరి వెళ్ళి అక్కడ తన హోటల్ పెట్టుకుని ఆ హోటల్ని ఎలాగ తను రన్ చేసి అంటే హోటల్ అక్కడ చాలామంది ఉంటారు కదా గుంటూరు అంటే గుంటూరు ఏదన్నా ఒక ఏ చెట్టు లేని చోట ఆవదించుకుంటే మహావృక్షం అది వేరే విషయం అలా కాకుండా సిటీలో అంటే చాలా హోటల్స్ ఉంటాయి చాలా బడ్డీ కొట్లు ఉంటాయి ప్రతి గల్లీకి ఎవరో ఒకళ్ళు ఉంటారు అలాంటి చోట్లకి పెట్టడం ఒక ఎత్తు పెట్టిన తర్వాత అది క్లిక్ అయ్యి డబ్బులు రావడం ఇంకో ఎత్తు దానికి గుర్తింపు రావడం ఇంకో ఎత్తు దాని తర్వాతే కదా జీవితంలో ఏమన్నా అయ్యేది ఇది మొత్తం సినిమా కథ చివరికి మాత్రం మొత్తానికి అవుతుంది ఇది ఏంటి అంటే ఒక మధ్యతరగతి వాళ్ళ అనుబంధాలు ఎలా ఉంటాయి అమ్మ వాళ్ళతో ఎలా ఉంటాయి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయి వాళ్ళ స్నేహితులు ఎలా ఉంటాయి ఇవన్నీ చాలా చాలా లైవ్లీగా చాలా న్యాచురల్గా ఉన్నాయి యాక్టింగ్ పరంగా కూడా అందరూ చాలా బాగా చేశారు నాకు అది బాగా నచ్చింది హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది ఇక్కడ ఏముంటుందంటే హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ చిన్నప్పుడే అంటే స్కూల్ టైంలోనే ప్రేమించుకుంటారు కానీ వాళ్ళు ఏమి చెప్పు జీవితంలో ఏదైనా సాధించిన తర్వాతే నేను పెళ్ళి పెళ్ళి అడగాలన్నా ఏమన్నా చేయాలన్నా అలాగే ఉంటుంది కదా అందుకోసం అని చెప్పి తను ఇబ్బంది పడుతుంటాడు ఇక్కడ గుంటూరులో గుంటూరు వెళ్ళకుండా తన పల్లెటూరులోనే తను ఎలాగో వంటలు అది చేసుకుంటూ ఉంటాడు అక్కడి నుంచి ఎలాగోలాగా పట్నం వెళ్దామని అనుకుంటాడు అది దానికి డబ్బులు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అంటే వాళ్ళ అమ్మా నాన్నకు కూడా అదే చెప్తాడు ఇక్కడే ఉంటే ఇలాగే ఉండిపోదాం అక్కడికి వెళ్తేనే కదా ఏమన్నా అవుతుంది అది ఇది అని అనుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు చిట్టి కట్టుకుంటూ ఒకళ్ళ దగ్గర చిట్టీలు దాచుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక వాళ్ళు డబ్బులు అలాగే దాచుకుంటారు కదా మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ అలాగా చిట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని సరే వాళ్ళ అమ్మా నాన్న కూడా మాట్లాడుకుని మనము ఇక్కడ ఇలాగే ఉండిపోయాము మనకి ఎవరన్నా కొంచెం సాయం చేస్తుంటే మనం కూడా ఎదిగి వెళ్ళే వాళ్ళం కదా ఎవరు సాయం చేయలేదు కాబట్టే మనం ఇక్కడే ఇలాగే పల్లెటూరులో ఉండిపోయాము మన పిల్లాడన్నా వెళ్ళి పట్నం వెళ్ళి ఏదో చేద్దాం అనుకుంటున్నాడు తనకి మనం కాకపోతే ఎవరు చేయాలి అంటే ఎవరు ఆర్థికంగా సాయం చేయాలి అనే ఇదిలో ఉండి అలా అనుకుంటారు అక్కడ వెళ్ళి అక్కడికి డబ్బులు ఇద్దాము నువ్వు అక్కడికి పట్నం వెళ్ళి పెట్టుకో అన్నట్టు అనుకుంటారు తీరా చూస్తే ఇక్కడ చిట్టి కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే అతను ఎక్కడికో వెళ్ళిపోయి అతను దివాళా తీసేస్తాడు అతను మొత్తం ఎమ్మెల్యే అవుదామనుకుని రోడ్లవి వేయించి పల్లెటూరికి రోడ్లవి వేయించి అలా చాలా చేసి చాలామంది దగ్గర ఇలాగే డబ్బులు కొంతమంది దగ్గర లక్ష కొంతమంది రెండు లక్షలు కొంతమంది ఆరు లక్షలు అప్పుడు ఇంకా అనుకుంటాడు సరే నేను చేద్దాం నేను ఎక్కడికో వెళ్దాం అనుకుంటే ఇక వెళ్ళలేకపోయాను ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తామని చెప్పి సరే వదిలేద్దామంటే పొలం అమ్ముదాము అని ఒక ప్రస్తావన తెస్తాడు ఆ పొలం ఒక్కటే ఉంది ఇంకా దానిని అమ్ముతాను అని అంటారు కానీ తర్వాత నాన్న మరి ఏమనుకుంటారు వాళ్ళిద్దరూ వాళ్ళ అబ్బాయికి మేము ఏదైనా ఆసరా ఇవ్వాలి అనుకుని ఆ పొలం అమ్మడానికి కూడా సిద్ధపడిపోతారు తీరా చూస్తే ఆ పొలం వీళ్ళు కొన్నప్పుడు వేరు ఇప్పుడు అక్కడ ఏదో హైవే లాంటిది వచ్చి అక్కడ పొలం అమాంతంగా ఆ రేట్లు కూడా పెరిగిపోతాయి అనేది ఉంటుంది ఈ లోపల ఇక్కడ వీళ్ళు వేరే వాళ్ళకి రిజిస్టర్ చేసేస్తారు మరి అది తెలుస్తుంది కదా అంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళు నష్టపోయినట్టే కదా అలాగే ఇప్పుడు మొత్తానికి అలాగే తెలిసిన అది హీరోయిన్కి తెలుస్తుంది హీరోయిన్ హీరోకి చెప్పడానికి హీరోకి కూడా తర్వాత తెలిసి ఇది మన నాన్నకి తెలిస్తే చాలా రచ్చరచ్చ అయిపోతుంది ఎలాగోలా మొత్తానికి అక్కడి నుంచి గుంటూరు వెళ్ళిపోయి గుంటూరుకు వచ్చేస్తాడు అక్కడికి వచ్చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇదంతా ఒక కథ ఎత్తు ఇదంతా ఒక ఎత్తు పెట్టిన తర్వాత అది మరి క్లిక్ అవ్వాలి కదా జనాలు కూడా రావాలి కదా మొదట్లో ఎవ్వరూ రారు ఎప్పుడు చూసినా ఇలా వంట చేయడం ఒక పెద్ద చెట్టు అడ్డుగా ఉంటుంది అనమాట చెట్టు వెనకాల ఉంటుంది కొట్టు వీళ్ళు ఏమనుకుంటారంటే మనం రుచిగా చేసి మనం బాగా చేస్తే ఎవరన్నా వస్తారు ఈ చెట్టు కింద ఇంకొక నలుగురు ఐదుగురిని వేసుకోవచ్చు కదా అని అనుకుంటారు ఆ ఇన్ని చూసినా పాపం ఒక పాట చాలా బాగుంటుంది లిరికల్గా కూడా చాలా బాగుంటుంది అక్కడ ప్రతిరోజు వండడం అన్నీ పడేయడం వండడం పాడేయడం అక్కడ ఎవరు సర్వరు ఇతను తప్ప ఇంకెవరు ఉండరు పొరపాటున ఒకరోజు ఎవరు వస్తే అక్కడ ఏదో ఎలక చచ్చిపోయిన వాసన అది ఇది అలా వచ్చి అలా వస్తుంది ఇంతకీ ఏంటి అంటే వీళ్ళ వీళ్ళ హోటల్ ఉంది కదా హోటల్ వెనకాలే ఒక ఖాళీ స్థానం ఉంటుంది ఈ కాలనీలో మొత్తం అందరూ తీసుకెళ్ళి అందులోనే చెత్త ఇస్తారు ఆ చెత్త వల్ల కొంపంతా ఇక్కడికి చాలా దరిద్రంగా వస్తుంది ఇతనికి ఆ వాసన వల్లే ఎవరు ఇతను దానికి రావట్లేదు ముందర దాన్ని శుభ్రపరచాలి దాని పప్పున రాత్రి పగులు అన్నీ కలిపి శుభ్రపరుస్తూ ఉంటాడు అయిన తర్వాత తర్వాత తీసుకొని చంద్రు వేస్తూ ఉంటాడు అది పోతే తప్ప ఎవరు జనాలు వచ్చి కూర్చుని ఎవరు జనాలు రారు వచ్చినా తినరు వెళ్ళిపోతారు దానికి ఒక చిన్న గుడిలాగా పెట్టి అక్కడ ఆ సమస్యను తీసుకుని మొత్తానికి ఎవరికి ఒకళ్ళు అలా వస్తూ ఉంటే కొంచెం వస్తుంది ఈ లోపల ఇక్కడ హీరోయిన్కి ఇంకా కోపం వస్తుంది ఇంకా ఇంకా తను చిన్నప్పటి నుంచి ఎదురు చూసి చూసి ఇంకా విసుకొచ్చేస్తుంది మీ వాళ్ళ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుందాము అని అనుకుంటే కూడా వాళ్ళ నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటే కూడా ఇతను ఏంటంటే నేను నేను గుర్తింపు తెచ్చుకుని నేను ఆర్థికంగా స్థిరపడేంత వరకు నేను చేసుకుని ఇతను వెళ్ళిపోతాడు నేను మా నాన్నని ఒప్పించడానికి నేను అంత కష్టపడ్డాను నువ్వు అంత సులువుగా ఇలా చెప్పేస్తావు ఏంటిది అనుకుంటారు ఈ లోపల వాళ్ళకి సంబంధం వచ్చి ఆ సంబంధం చూసుకోవడానికి వచ్చే వాళ్ళని ఇతను కొడతాడనమాట సరే అప్పటికి తెలుస్తుంది ఇదంతా క్లైమాక్స్కి వచ్చేస్తుంది ఇప్పటికీ మొత్తానికి చా ఛానల్ అంటున్నారు ఛానల్ అల్వా యూట్యూబ్ ఛానల్ కదా అల్వా అయిపోయి ఛానల్ వచ్చేసింది కాదు మొత్తానికి క్యాంటీన్ అనేది క్లిక్ అవుతుంది క్లిక్ అయ్యింది అనే విషయం చెప్పడానికి వస్తాడు ఈ ఈ లోపల హీరోయిన్కి వేరే సంబంధం పెళ్లి సంబంధం చూడడానికి వస్తారు అని అనుకుంటారు తెర చూస్తే ఆల్రెడీ ఇంకా అన్నీ తీరిపోయాయి కదా ఆర్థిక ఇబ్బందులు తీరిపోయాయి అతను నిలదొక్కున్నాడు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకు వాళ్ళ పెళ్ళికి కూడా ఒప్పుకుంటారు వాళ్ళు బావ అవుతూ ఉంటారు ఇందులో ఏంటి అంటే కొంచెం కట్నం కట్నాలు తీసుకోకపోవడం మళ్ళీ ఈ పొలం వాళ్ళు వాళ్ళకి రాసి ఇచ్చేయడం ఆ పొలం తిరిగి రావడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట అవి ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అన్నీ చాలా బాగా చూపించారు అక్కడ ఇలా మొత్తానికి ఏంటంటే చివరికి వీళ్ళు వాళ్ళు ఒప్పుకుని ఏమంటారు అని పెళ్లి చేసుకుంటారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి కూతురికి ఇచ్చేసారు కదా పెళ్లి కూతురికి ఆస్తి అంతా ఇచ్చేస్తారు అది మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తుంది అలాగే వాళ్ళ స్థలము వాళ్ళకి ఎక్కడికి పోదు హీరోకి హీరోయిన్కి పెళ్ళి అవుతుంది ఆ హీరో హీరో ఏమో తను అనుకున్నట్టు తన వంటతోటి ఆ బొంబాయి చట్నీతోటి తను కూడా చాలా క్లిక్ అవుతాడు ఇందులో ఏంటి అంటే మనకి నాకైతే అనిపించింది మనం ఏదైనా మన మీద మనం నమ్ముకోవాలి ముంద్ర కష్టపడితేనే ఫలితం వస్తుంది ఉన్న చోట నుంచి మనం ఎదగాలి మనం ఎదిగే క్రమంలో మనకి కొన్ని చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఎన్ని వచ్చినా ఏదో ఒకటి వచ్చిందని చెప్పి ఒక కుంగిపోయి వెనకడుగు వెళ్ళేది ఇంకా వద్దు మనం ఇంకేం చేసుకోవద్దు మనం ఇంకేం చేయలేము అనేది అనేది మనకి మనం ముందర చెప్పుకోవద్దు ఇప్పుడు మనం అనుకున్నాము ఒకటి చేద్దాం అనుకున్నాం మన మీద మనకి నమ్మకం ఉంది చేద్దాం అనుకున్నది అవ్వలేదు సరే ప్లాన్ ఏ అవ్వకపోతే ప్లాన్ బీకి వెళ్ళాలి ప్లాన్ బి అవ్వకపోతే ప్లాన్ సీకి వెళ్ళాలి అలాగ చేస్తూ ఉంటేనే ఎప్పటికైనా ఫలితం వస్తుంది అలా కాకుండా చేయకుండా వదిలేసి నేను ఏం చేయలేను నేను ఎందుకు పనిచేన మన మీద మనమే అనుకుంటే మనం ఎప్పటికీ ఏమీ చేయలేము అని జీవితం అనేది నిత్యం లాస్ట్లో ఏంటంటే స్ట్రగుల్ నెవర్ ఎండ్స్ అనేది ఒకటి వస్తుంది ఈ ఈ హోటల్కి ఎదురుగుండా ఇంకొకళ్ళ హోటల్ న్యూ రాఘవా సెంటర్ అని పెట్టుకుని వాళ్ళు వస్తారు అంటే ఏంటంటే జీవితం అనేది నిత్య పోరాటం మనం మన మీద మన నమ్మకంతో మనం చేద్దాం అనుకున్న పనిని మనకు వచ్చిన పనిని మనకి నమ్మకం ఉన్న పనిని మనం చేయాలి అలా చేస్తూ ఉంటే ఎన్ని ఉడుదొడుగులు వచ్చినా ఎప్పటికన్నా మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం నాకైతే ఈ సినిమాలోంచి ఇది అర్థమైంది ఇదండి నా రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయానికి ఇంత కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్